చూస్తే తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 174 కొత్త కేసులు నమోదయ్యాయి. జిహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా 65 కొత్త కేసులు నమోదు కాగా వికారాబాద్, నిజామాబాద్, ములుగు తదితర జిల్లాలో ఒక్కో కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 202 మంది కరోనా నుండి కోలుకోగా ఇద్దరు మరణించారు. ఇంకా 4000 మంది కరోనా చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.